ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు ఒక సింపుల్ మేకప్ చూపిస్తాను. జస్ట్ మీ దగ్గర ఒక ఫౌండేషన్ ఒక్కటి ఉంటే చాలు, దాంతో మనం ఓవరాల్ లుక్ని చాలా బాగా తీసుకురావచ్చు. ఇంకా మిగతా ప్రోడక్ట్స్ అన్నీ చాలా నార్మల్గా మనం యూజ్ చేసుకునే ప్రోడక్ట్సే. సో ఈ మేకప్ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది డైలీ కాలేజ్ స్టైల్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ స్టైల్ని ఫాలో అయిపోవచ్చు అనమాట. ఈ మేకప్ మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్గా ఆల్రెడీ నేను ఫేస్ని మాయిశ్చరైజ్ చేసేసుకున్నానండి ఆలోవేరా జెల్ తోటి. అది నేను స్కిప్ అయిందంతే. మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ అనమాట, మీ దగ్గర ఏది ఉంటే అది. ఆ తర్వాత డైరెక్ట్గా నేను ఫౌండేషనే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఫేస్ మీద ఎటువంటి కన్సీలర్ కానీ లేకపోతే కరెక్టర్స్ కానీ ఏమీ పెట్టలేదన్నమాట. నేను జస్ట్ నేను స్పంజ్ తోటి బ్లెండ్ చేస్తున్నాను అన్నమాట. ఈ ఫౌండేషన్ మొత్తం బ్లెండ్ చేసేసుకుంటున్నాను, లైక్ నెక్ చేస్తున్నాను, అట్లాగే ఇయర్స్, నోస్ దగ్గర డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా కళ్ళ దగ్గర, సో అక్కడ కూడా సేమ్ ఫౌండేషన్నే నేను యూస్ చేస్తున్నాను. అలాగే ఈ ఐలిడ్స్ పైన కూడా ఈ డార్క్నెస్ని కొంచెం పోవడానికి నేను ఫౌండేషన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇంకా ఏ ప్రోడక్ట్ యూస్ చేయలేదండి ఇక్కడ మనం, ఓన్లీ ఫౌండేషన్ అనమాట. ఫేస్ కవరింగ్ అంతా మనము ఈ ఫౌండేషన్తోనే అనమాట. సో మొత్తం నేను స్పంజ్ తోటి బ్లెండ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, సో నెక్ కంపల్సరీ బ్లెండ్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్ ఫేస్ ఈక్వల్ అవ్వడానికి. కొంతమంది నెక్ ఇష్టపడరండి, అలాంటి ఇష్టపడిన వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఒక 1 or 2 hours తర్వాత ఫేస్ నెక్ ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తుంది మనకి. సో ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. నెక్కి వేసుకోవడం మేకప్ ఇష్టం లేని వాళ్ళు ప్రాబ్లం లేదు, వదిలేయచ్చు. బట్ నాకెందుకు అది ఆడ్గా అనిపిస్తుంది కాబట్టి నేను అందరికీ చెప్తాను కంపల్సరీ నెక్ కూడా వేసుకోండి అని చెప్తాను. బట్ కొంతమందికి ఇష్టం ఉండదు అది కూడా. సో నేను ఇంకా డార్క్ సర్కిల్స్ దగ్గర కూడా సేమ్ కన్సీలర్ కాదండి, ఇది ఫౌండేషనే యూస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మొత్తం ఐలిడ్స్కి అంతా కూడా ఫౌండేషనే. ఇంకా నేను ఎటువంటి కన్సీలర్ ఇక్కడ తీసుకోలేదన్నమాట. కాకపోతే ఇది నేను బ్లెండర్తో చేయట్లేదు, చేతితో చేసుకుంటున్నాను ఫస్ట్, ఆ తర్వాత బ్లెండర్ యూస్ చేస్తున్నాను. సో మొత్తం బ్లెండ్ చేశానండి, ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది, ఐ డార్క్నెస్ అంతా కూడా కవర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బదాస్ కాజల్ యూస్ చేస్తున్నానండి కళ్ళకి. సో ఈ కాజల్ మొత్తం కళ్ళు పైన కింద మొత్తం నేను ఈ కాజల్ని యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఇది స్మడ్జ్ ప్రూఫ్ అనమాట. నేను పర్పుల్లో తీసుకున్నాను, మీకు లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసి తీసుకోండి. ఇదైతే లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి, ఆల్మోస్ట్ మనకి 12 hours వరకు ఇది అసలు స్మడ్జే అవ్వట్లేదు అనమాట. అంత బాగుంది బదాస్ కాజల్ అయితే, చాలా బాగుందన్నమాట. మీకు నచ్చితే కనుక కంపల్సరీ ఇదే తీసుకోండి, ఎందుకంటే అసలు స్మడ్జ్ అసలు అవ్వనే అవ్వట్లేదు. ఇది నేను అంతా ట్రై చేసే మీకు చెప్తున్నాను ఈ విషయాన్ని. సో అప్లై చేసేసానండి. నెక్స్ట్ నేను NYBY పెన్సిల్ యూస్ చేస్తున్నాను, ఐబ్రో పెన్సిల్. ఇది బ్రౌన్ కలర్ అండి, కొంచెం డార్క్గా ఇస్తున్నాను ఎందుకంటే నేను లిప్ కలర్ రెడ్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టున్నాను బట్ మీకు మళ్ళీ చూపిస్తాను, జస్ట్ స్కిప్ అయింది ఆ స్టెప్ అనేది అంతే. సో రెడ్కి కాంబినేషన్ మీకు తెలియాలి కాబట్టి ఆ డార్క్నెస్ అనేది నేను ఆ స్కిప్ ముందుగానే ఆ క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను అంతే మీకోసం. సో నేను ఈ ఐబ్రోస్ అంతా ఫిల్లింగ్ బ్రష్ లేకుండా హ్యాండ్తోనే ఫిల్ చేసినట్టు చూపిస్తున్నాను మీకు. సో వితౌట్ టూల్ కూడా అనుకోవచ్చు మీరు. ఇది ఇక్కడ చూసారు కదా, కొంచెం డార్క్ చేస్తున్నాను అనమాట ఐబ్రోస్ని. సో ఐబ్రోస్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. ఈ రెడ్ అనేది మనకి షో స్టాపర్ అనమాట, అంటే రెడ్ లిప్స్టిక్ వేసినప్పుడు ఆల్మోస్ట్ మేకప్ అనేది చాలా హైలైట్ అయిపోతుంది. అందుకే ఫౌండేషన్తోటే మనకి సింపుల్గా మేకప్ కవరేజ్ అనేది కంప్లీట్గా ఇస్తుంది అనమాట. సో మీరు ఓన్లీ ఫౌండేషన్ వేసుకున్నప్పుడు రెడ్ లిప్స్టిక్ అనేది కంపల్సరీ యూస్ చేసుకోండి. నేను ఇది క్రేయాన్ యూస్ చేశాను, పర్పుల్ క్రేయాన్ అనమాట అది. సో ఆ తర్వాత బెలావెస్టా ఫౌండేషన్తో మొత్తం అది కాంపాక్ట్ పౌడర్ అండి, దాంతో నేను కంప్లీట్ కవరేజ్ ఇచ్చేస్తున్నాను. సో ఐబ్రోస్కి టచ్ కాకుండా మొత్తం కవరేజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను రెడ్ లిప్స్టిక్ వాడాను, సో అది మీకు నేను చూపించడానికి జస్ట్ ఈ క్లిప్ యాడ్ చేశాను అనమాట ముందుది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మాయిశ్చరైజ్ చేస్తున్నాను లిప్స్ని అంతే. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఈ కాంటోరింగ్ పార్ట్ ఉంది కదా, అక్కడ మనం ఎటువంటిది వాడట్లేదు కాంటోరింగ్కి, జస్ట్ ఈ చీక్ బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ నేను ఈ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. ఇది లాక్మీ లిప్ బామ్ అనమాట. సో అదే బ్లష్ లాగా యూస్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో ఫైనల్లో నోస్ కట్టుకు కూడా నేను అదే యూస్ చేస్తున్నాను, అంటే ఈ టీ జోన్ ఉంటుంది కదా ఈ టీ జోన్కి కూడా అదే యూస్ చేస్తున్నాను. జస్ట్
ఇది బ్లష్ ఇచ్చే బ్రష్ అన్నమాట. దాంతో జస్ట్ నేను అట్లా చేస్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల మీకు కరెక్ట్గా ఈ చీక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మీకు కరెక్ట్గా కౌంటరింగ్ పార్ట్ కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. అది కూడా నేను లాక్మీ పింక్ది యూస్ చేస్తున్నాను లిప్ బామ్. సో దానివల్ల మీకు పింకిష్ బ్లష్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఐస్ కూడా నేను అదే అప్లై చేసేసానండి. సో ఫైనల్గా నేను క్రేయాన్ లిప్ క్రేయాన్ యూస్ చేస్తున్నాను. అది కూడా పర్పుల్ నుంచి అండి తీసుకుంది. సో ఇది నిజంగా చాలా చాలా బాగుందండి. అసలు ఎంత బాగా ఈవెన్గా వస్తుందంటే లిప్స్, మనం నేను మాయిశ్చరైజ్ సరిగ్గా చేయలేదండి, అయినా కూడా అది చాలా బాగా మంచిగా షేడ్ అనేది ఇచ్చింది లిప్స్కి. చూడండి ఈజీగా, లైక్ ఇప్పుడు మనము లిప్ లైనర్ కూడా అవసరం లేదన్నమాట, ఇదే సరిపోతుంది. సో చూడండి ఎంత బాగుందో. సో ఫైనల్గా బిందీ పెట్టి కరెక్ట్ చేసుకున్నాను, ఇయర్ రింగ్స్ హ్యాంగ్ చేసుకున్నాను అంతే అనమాట. సో ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్గా మనం చేయాల్సింది ఒకే ఒక పార్ట్, ఇంకా మస్కరా పార్ట్. దీన్ని నేను మోడా కాస్మెటిక్స్లో నుంచి తెప్పించాను. సో చాలా బాగుంటుందండి. ఇది వాల్యూమినస్ ఉన్న మస్కరా అనమాట, మంచి వాల్యూమ్ ఇస్తుంది మనకి. సపరేట్గా నీట్గా కనిపిస్తాయి మీకు ఐ ల్యాషెస్ అనేవి. సో కరెక్ట్గా ఉంటాయండి చూడండి. జస్ట్ ఒక్కసారి మనం అట్లా స్వైప్ చేయగానే లిడ్స్ చాలా వరకు నీట్గా కనిపిస్తాయి, మంచి వాల్యూమ్ ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట మనకి షేడ్ అనేది. సో మీరు కంపల్సరీ తీసుకుంటే మోడా తీసుకోండి. బెల్లా వస్ట కూడా బాగుంటుంది, బట్ మోడా ఇంకా వాల్యూమినస్ అనమాట. సో ఫైనల్గా ఇదేనండి అయిపోయింది. కాకపోతే మీకు నేను ఫిల్లింగ్ మాత్రం ముందు చూపించాను, ఎందుకంటే షేడ్కి బట్టి ఉంటుంది కాబట్టి మీకు ఐబ్రోస్, అందుకని అలా చూపించాను. అండ్ ఫైనల్గా ఇది కూడా ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. నోస్కి మనం కరెక్ట్గా ఈ టీ జోన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది. సో దీనివల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది, ఈ నోస్ అనేది కరెక్ట్ షేప్ అనేది తెలుస్తుంది అనమాట. అది చూపిస్తున్నాను. సో అంతేనండి, జస్ట్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఫైనల్ కాంపాక్టింగ్ ఇస్తున్నాను అంతే దానిపైన కూడా. సో చూడండి ఎంత నీట్గా నోస్ అరేంజ్ అవుతుందో. మీకు షేడ్ అనేది లైటింగ్ వల్ల తెలియట్లేదు, కానీ కంప్లీట్గా చాలా బాగా వచ్చిందనమాట నోస్ లుక్ అనేది కూడా. సో నెక్స్ట్ అంతేనండి, ఇయర్ రింగ్స్ హ్యాంగ్ చేసుకున్నాను.